జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలో గద్వాల్ పట్టణం నందు 33వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డీకే అరుణాని గెలిపించాలంటూ గద్వాల్ పురపాలక చైర్పర్సన్ కృష్ణవేణి ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు. తాజా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి డీకే అరుణాను ఆదరించి హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 33వ వార్డు ప్రజలను కోరారు. స్థానిక ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని మాకు పూర్తి విశ్వాసం ఉందని మున్సిపల్ చైర్పర్సన్ కృష్ణవేణి తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు పూర్తిగా అండదండగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మండల పద్మావతి అన్నారు. బడుగు బలహీన వర్గాలను ఆదుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గద్వాల్ మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ త్యాగరాజు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రామాంజనేయులు, బండల వెంకటరాములు, నాగేందర్ యాదవ్, షుకూర్, గణేష్, నరసింహులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అరుణమ్మ గారి నాయకత్వం, అరుణమ్మ గారి హస్తం గుర్తుకి గద్వాల్ నియోజకం సస్యశ్యామలంగా ఉండాలంటే, డీకే అరుణమ్మ గారిని గెలిపించి గద్వాల పట్టణాన్ని అభివృద్ధి చెందాలంటే జై కాంగ్రెస్ గెలిపించే దాకా.